సమయంలోనే ఇష్టార్ రాజ్యంగా దోచుకునే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎన్నికల సమయంలో మరింతగా రెచ్చిపోతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు వెడుతున్న వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. బస్సుల కొరతను సాకుగా చూపి పట్టపగలే ధరలతో చుక్కలు చూపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలలో ఓటు వేసేందుకు హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ఆంధ్ర ఓటర్లు కదిలారు. ఓటు వేసేందుకు కుటుంబాలతో సహా పయనమయ్యారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అమాంతం రేట్లు పెంచేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఛార్జీలపై అధికారుల నియంత్రణ కొరవడంతో వారు ఆడింది ఆటగా సాగుతుంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వారు దాదాపు 30 లక్షలపైనే ఉంటారని అంచనా. ఏటా పండుగలు, ప్రత్యేక రోజుల్లో తమ సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఆ సమయాల్లో వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక బస్సులను నడిపి లక్షలాది మందిని సొంతూళ్లకు చేరుస్తోంది. అయినా సరే అవి సరిపోక చాలామంది ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే కొంతమంది సొంత వాహనాల్లో సొంతూరు చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. రెగ్యులర్ రైళ్లలో బుకింగ్లు ఎప్పుడో నిలిచిపోగా ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగింది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ బాగా ఉండడంతో ఛార్జీలను అమాంతంగా పెంచేశాయి ప్రైవేటు యాజమాన్యాలు.